ప్రతిరోజు రెండు అమోఘమైన వంటలను పరిచయం చేస్తూ ఇద్దరు పార్టిసిపెంట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్న అద్భుతమైన షో మన రారండోయ్ వంటలు చేద్దాం. మీకు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8008054321 నంబర్ కి మీ సిగ్నేచర్ అడ్రస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. గోధుమ పిండితో ఒక స్పెషల్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి రజని గారు వచ్చేసారు భువనగిరి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రజని గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ ముందుగా మా రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి వెల్కమ్. థ్యాంక్ యూ అండి. మీ భువనగిరి స్పెషల్స్ ఏంటి? లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారండి మా దగ్గర. భక్తి ఎక్కువ మీకు? ఉందండి. ఎప్పుడు పూజిస్తూ ఉంటారా గుడికి వెళ్ళి? నేను కాదు, మా అత్తయ్య ఎక్కువ. అవునా? సరే, ఇవాళ గోధుమ పిండితో అందరికి కొత్త వెరైటీ పరిచయం చేయబోతున్నారు. ఏంటది? మామూలుగా చపాతీ పిండి ఉంటుంది అండి, దాన్ని చిన్న చిన్న బౌల్స్ చేయాలి, దాన్ని ఆవిరికి ఉడకబెట్టాలి. డిష్ పేరు ఏంటి? మేతి కడుబు. మేతి కడుబు. సో స్పెషాలిటీ ఏమైనా ఉందా దీనికి? అంటే ఇది కర్ణాటకలో చేస్తారు ఎక్కువ. సో స్నాక్ ఐటమా, బ్రేక్ఫాస్ట్ ఐటమా, లేకపోతే డిన్నరా? స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. సో కర్ణాటక స్పెషల్ స్నాక్ ఐటమ్ అనమాట ఇవాళ మీరు చూపించబోయేది. సో మరి ఈ మేతి కడుపు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్పండి ముందుగా. గోధుమ పిండి బాల్స్, మెంతి కూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, పచ్చి కొబ్బరి, సాల్ట్, ఆయిల్, లైట్గా షుగర్. సో గోధుమ పిండి బాల్స్ అన్నారు కదా, గోధుమ పిండి బాల్స్ అంటే జస్ట్ వాటర్ లో వేసారా లేకపోతే నూనెలో వేయించారా, ఎలా తయారు చేసారా బాల్స్? గోధుమ పిండి బాల్స్ ని నీళ్లు మరగేటప్పుడు వేయాలండి, ఒక 10 మినిట్స్ ఉంచి తీసేయాలి. బాగా మరిగించాలి. నీళ్లు మరిగించిన 10 మినిట్స్ ఉంచి తీసి. సో నార్మల్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుని వేడి నీటిలో వేయాలి. మరుగుతున్న నీటిలో వేసి తీసేయాలి. తీస్తే ఇలా వస్తాయి. సో ఇప్పుడు వాడుతున్నాం అన్నమాట మనం. అండ్ రజనీ గారు, సో స్టార్ట్ చేద్దాం ఈ స్పెషల్ డిష్ ని. బట్ దానికన్నా ముందు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఒక పాప అండి, మాది బిజినెస్. ఓకే. అండ్ పాప ఏం చేస్తుంది? జాబ్ చేస్తుంది. ఎంఎన్సీ లోనా? ఐటీ కంపెనీ. ఐటీ కంపెనీలో. ఓకే, మొదలు పెడతామా? ఏం చేయాలి ముందుగా? ముందుగా స్టవ్ వెలిగించాలి, కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మెంతి కూర కదా వేగాలి కదా. జీలకర్ర వేయాలి. సో మీకు ఎవరు నేర్పించారండి కర్ణాటక స్పెషల్ డిష్? మా అక్కయ్య నేర్పించింది, అక్కడ తను బెంగళూరులో ఉంటుంది. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీ అక్కయ్య గారి దగ్గర నుంచి? పన్నీర్ కర్రీ, సాంబార్ బాగా చేస్తాను తను, మునక్కాయ సాంబార్. మీ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారా తను? లేదండి, స్పెషలిస్ట్ వంటలో మా అమ్మ కూడా బాగా చేస్తుంది. మెంతి కూర వేయాలి, కొంచెం వేగాలండి. సో ఇంగ్రీడియంట్స్ లో ఆకుకూరలు కూడా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మంచి హెల్దీ స్నాక్ అన్నమాట. హెల్దీ స్నాక్ గోధుమ పిండి. మామూలుగా చాలా వెరైటీస్ లో మనం బియ్య పిండి వాడతాం స్నాక్, దీంట్లో మాత్రం మనం గోధుమ పిండి వాడతాం. ఎల్లిపాయ, వెల్లిపాయ గోలిన తర్వాత, కొంచెం గోలిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం చిట్టికడేయాలండి షుగర్ కొంచెం లైట్గా.
సో షుగర్ వేస్తున్నారు కదా, మరి ఇది స్వీట్ గా ఉంటుందా స్పైసీ గా ఉంటుందా లేకపోతే రెండు కట్ట మీట లాగా రెండు కొంచెం స్పైస్ అండ్ కొంచెం మెంతి కూర చేదు రాకుండా ఉంటుంది అన్నట్టు. కొంచెం చిటికేడు మనం పసుపు ఎట్లా వేస్తాం సేమ్ అలా వేయాలి. సో ఇక్కడ మనకి ఏం స్వీట్నెస్ ఏం అనిపించదు, ఏం అనిపించదు. తర్వాత కొంచెం సాల్ట్, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి? బుక్స్ చదువుతుంటాను. వావ్, చాలా మంచి హ్యాబిట్, ప్రతి మనిషికి ఉండాల్సిన మంచి లక్షణం బుక్స్ చదవడం మీకుంది. సో ఏ టైప్ ఆఫ్ బుక్స్ చదువుతుంటారు ఎక్కువగా? కొన్ని నావెల్స్ చదువుతుంటాను. నావెల్స్ లో కూడా మళ్ళీ జానర్స్ ఉంటాయి, లైక్ కామెడీ లేకపోతే యూనో సస్పెన్స్ అడ్వెంచర్, ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ పెంచేవా? చిన్నప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ చదివేది. ఇప్పుడు మామూలుగా పేపర్. సో చాలా బుక్స్ చదివారు కదా ఇప్పటికే అండ్ పేపర్, సో మీకు నాలెడ్జ్ చాలానే ఉండుంటుంది. సో ఏమైనా మా ఆడియన్స్ తో షేర్ చేసుకోండి మంచి బుక్స్ కానీ, వాళ్ళ కోసం ఏమైనా సజెస్ట్ చేయండి. అంటే మీరు చదివిన బుక్స్ లో మీకు నచ్చి ఉంటాయి కదా, కొన్ని కొన్ని మనసు కత్తుకునేలాగా ఉంటారు, ఇది నేను చదివా, ఇది వాళ్ళు కూడా చదివితే బాగుంటుంది అని అనిపించే ఫేవరెట్ బుక్స్ ఏమంటే చెప్పండి. గుర్తున్నాయా? గుర్తులేము. ఓకే, బాల్స్ వేయాలండి. ఓకే, ఇవి కొంచెం ఫ్రై కావాలండి. ఎంతసేపు వేయించుకోవాలి ఇవి? ఒక 2 మినిట్స్. ఓకే, సో వ్యూయర్స్ మీరు అందరు చూస్తున్నారు కదండి, పచ్చిమిర్చి వేయించుకున్నాం, అలాగే దాంట్లో మనం మెంతికూర వేసాం, అలాగే కొత్తిమీర కూడా వేసాం, వెల్లిపాయ, వెల్లుల్లి. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసేస్తున్నారా? వేసాయి పచ్చి కొబ్బరి వేయాలండి. సో గోధుమ పిండి బాల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి యాడ్ చేసాం. పచ్చి కొబ్బరి కూడా, కొబ్బరి కూడా చాలా మేలు చేస్తుంది కదా జనరల్ గా హెల్త్ కి, అన్ని మంచి మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తున్నారు దీంట్లో మీరు. సో ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎంతసేపు వేయించుకోవాలి మనం? ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో పచ్చి కొబ్బరి కూడా వేసేసాం కదండి, సో మొత్తం మిక్చర్ అంతా కూడా బాగా వేగాలి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దామా? సో గోధుమ పిండి బాల్స్ వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం అండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా పొడి పొడిగా అయింది కోకోనట్ వేసిన తర్వాత, కోకోనట్ ఫ్లేక్స్ వేసిన తర్వాత. అంతేనండి అంటే డిష్ రెడీ అయిందండి. ఓ వావ్, టేస్ట్ చూడాలి మీరు, టేస్ట్ చూడాలి. దానికన్నా ముందు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. మేతి కడు రెడీ అయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, సో వ్యూయర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదండి, కర్ణాటక స్పెషల్ స్నాక్ ఇది. అండ్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, టేస్ట్ ఎలా ఉండబోతుందో ఈ స్నాక్ అయితే అని టేస్ట్ చూసి చెప్తాను. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మేథి కడు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి, మెంతి కూర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, చక్కెర. మేథి కడు తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి వేసుకుని కలిపి ఆ తర్వాత మెంతికూర వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు ఇంకా కొత్తిమీర వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చక్కెర వేయాలి, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని అది వేగిన తర్వాత గోధుమ పిండి బాల్స్ ని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ కి ఇది చాలా బాగుంటుంది. అంతే, మేథి కడు రెడీ. సో ఫైనల్లీ టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉందండి? చాలా టేస్టీగా ఉంది నిజంగంటే. అండ్ మీరందరూ గమనించినట్లయితే చాలా హెల్దీ కూడా, అందరు తినొచ్చు. యా, ఆకలితో ఇంటికి వచ్చిన వెంటనే
ఇటువంటి మంచి స్నాక్ ఇటువంటి చాలా బాగుంటుంది నిజంగా. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంత మంచి కర్ణాటక స్పెషల్ డిష్ ని మా అందరికి పరిచయం చేసినందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తప్పటి నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ రజని గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ఆడియన్స్. ఎలా అనిపించింది మీకు ఇక్కడికి వచ్చి కుక్ చేయడం? చాలా మంచిగా అనిపించింది అండి. మీ అందరు చాలా కోఆపరేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చేసినందుకు. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. మాక్రోనీ ద స్పెషల్ రెసిపీ ని మనందరికి పరిచయం చేయడానికి అనిత గారు వచ్చేసారు సికింద్రాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్. హాయ్ అనిత గారు. హాయ్ అండి. ముందుగా వెల్కమ్. రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. సో అనిత గారు, మాక్రోనీ ఏం చేయబోతున్నారు ఇవాళ? మాక్రోనీ రైల్ పలహారం. మాక్రోనీ రైల్ పలహారం. రైల్ పలహారం. ఏంటి స్పెషల్ డిష్? లో ఇది తెలంగాణ డిష్, ఓల్డ్ నుంచి పాతకాలం నుంచి ఉంది. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? నేను యాక్చువల్లీ అది బియ్య పిండి మా అత్తయ్య గారు, మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరు చేసేవాళ్ళు అది. ఓకే. అది పాతకాలం నుంచి ఉంది. యాక్చువల్లీ అది బియ్యం పిండితో చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, అందరు తొందరగా ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల్ని పంపించేసాము, అంత వర్క్ మీద బిజీ అయిపోయారు. అంత ప్రాసెస్ లేదన్నమాట. యాక్చువల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా తొందరగా అవ్వదు. ఇదైతే మ్యాక్రోన్స్ ఇప్పుడు అందరు పిల్లలు వెరైటీస్ అడుగుతున్నారు. మ్యాక్రోన్స్ లో ఎప్పుడు టమాటో సాస్, వైట్ సాస్ అవి వేయడం, అవి హెల్త్ కూడా మంచిది కదా. ఇది ఒక వెరైటీ డ్రై ఐటమ్ బాగుంటది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో మ్యాక్రోనీ రైల్ పలహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. మ్యాక్రోన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, లెమన్, కొరియాండర్, పెసరపొడి, కొబ్బరి పొడి, సాల్ట్, ఆయిల్, పల్లిపొడి, కరివేపాకు, తాలింపు, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం. స్టార్ట్ చేద్దామా? హాయ్ ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏం చేయాలి ముందు? ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ ఆయిల్ వేసుకో. ఆయిల్ హీట్ అయ్యేలోపు చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. అనిత గారు, మాది కన్వైన్ ఫ్యామిలీ. మా అత్తయ్య, మామయ్య ఉంటారు. మా పాప, ఒక పాప, ఒక బాబు. నాకు మా పాప 9th క్లాస్ చదువుతుంది, బాబు 2nd క్లాస్. మా వారు మొబైల్ షాప్, మాది బిజినెస్. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయింది. తాలింపు వేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆనియన్ పేస్ట్ వేస్తున్నా. ఒకవేళ ఆనియన్ పేస్ట్ అయిపోయినా డైరెక్ట్ ఆనియన్స్ కూడా, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. దీంతో చేయండి, అంటే ఆ చిన్న స్పూన్తో ఆనియన్స్ వేసిన మిక్సింగ్ దీంతో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. ఓన్లీ పచ్చిమిర్చి వేస్ట్ చేస్తారా పేస్ట్? పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది మ్యాక్రోన్స్ వేసుకోవాలండి. సో మ్యాక్రోనీ గురించి చెప్పండి. సో ఎంతసేపు బాయిల్ చేస్తారు వాటర్ లో? హాట్ వాటర్ లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, ఇవి మ్యాక్రోన్ చేసి కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యి. 2 మినిట్స్ సరిపోతుంది చాలు, ఇది ఎక్కువ అవసరం లేదు. మెత్తగా అయిపోతుంది ఇదే. ఓకే, ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, ఒక 2 స్పూన్స్ చాలు. ఇప్పుడు కొంచెం పెసరపొడి, ఇప్పుడు కొంచెం పల్లిపొడి,
స్పైసెస్ అన్ని యాడ్ చేసేసారు, పల్లి పొడి, పెసర పొడి, కొబ్బరి పొడి. సో ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి, వంటల ప్రయోగం చేస్తుంటారా? మా పాపకి మా బాబుకి చాలా వెరైటీస్ ఇష్టం వాళ్ళకి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అంటారు. ముందే చెప్పేసేపా. మా బాబుకి అయితే స్వీట్స్ చాలా ఇష్టం, మా పాపకి ఇట్లా ఈ ఐటమ్స్ ఇష్టం అన్నమాట. అబ్బాయికి స్వీట్, పాపకి హాట్ హాట్. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. అండ్ మీరేమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా, సింగింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్? సింగింగ్ అలా ఏం లేదు, ఇంట్లో హమ్ చేస్తుంటాం, మా పాప నేను హమ్ చేస్తుంటాం. సరే ఇది ఇల్లు అనుకుని మాకోసం ఒక చక్కటి పాట హమ్ చేయండి ప్లీజ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురం, ఎదిగే ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో. నైస్ అండి, నైస్. సో తీసుకుందామా సర్వింగ్ బౌల్లో? సరే. యాక్చువల్లీ ఇది లైపాక దీని మీద లెమన్ పిండాలి. సో ఇది వేసుకుందామా నిమ్మరసం? వేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెసే కదండి. ఇది ఆనియన్ ఉల్లిపొరక. మ్యాక్రోని రైల్ పలారం అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో వ్యూయర్స్ మీరందరూ చూస్తున్నారు కదా, మ్యాక్రోని రైల్ పలహారం ఇది. చాలా చాలా టేస్టీగా కనిపిస్తుంది, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మ్యాక్రోని రైల్ పలహారం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మ్యాక్రోని, పల్లి పొడి, పెసర పొడి, కొబ్బరి పొడి, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి పొడి. మ్యాక్రోని రైల్ పలహారం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. వాటిని కొంచెం సేపు వేయించుకుని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేయించుకుని తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మ్యాక్రోనీని కొంచెం సేపు నీళ్లలో బాయిల్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత వాటిని బాణలలో వేసి కొబ్బరి పొడి, పెసర పొడి, పల్లీల పొడి వేసుకుని అన్ని బాగా కలిసేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత దింపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మ్యాక్రోని రైల్ పలహారం రెడీ. సో మ్యాక్రోని రైల్ పలహారం టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. సో స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్స్ కరివేపాకుతో చాలా చాలా డెలీషియస్ గా కనిపిస్తుంది. వెరీ వెరీ టేస్టీ అండి, పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ నిజంగా. ఐ థింక్ మస్ట్ ట్రై స్నాక్ కూడా ప్రతి ఒక్కరు. మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బికాస్ మీరు పల్లి పొడి అన్ని డిఫరెంట్ పొడులు యాడ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లల నుంచి అందరూ బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని. అండ్ ఇంత మంచి రెసిపీని మా అందరితో షేర్ చేసుకున్నందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ అంతగారు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి మీకు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ హియర్. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ పర్ఫార్మ్ చేసిన 2 అద్భుతమైన డిషెస్ ని చూసాం కదండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 స్పెషల్ రెసిపీస్ చూద్దాం. అంతవరకు దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై.